అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడపడాలనుకుంటున్నా మీ శత్రువులు మిమ్మల్ని కొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును. కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే. మీలో భార్యాభర్తల్లో మధ్యలో ఉన్న విభేదాలు తొలగించబడి సుఖాలు పెరుగుతాయి. మరి సంతానం లేని వారికి సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి. మరి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలి. మరి మందులు వేల ప్రకారం తీసుకోవాలి. సరైన భోజనం తీసుకోవాలి. ప్రజలతో తేడాలు ఉండవచ్చు. ఈరోజు కొన్ని సంకేతాల పరిస్థితిని మీరు పాటించాలి. డబ్బులు అవంతా సంపాదించబడుతుంది. మంచి పని జరుగుతుంది. ఫలితం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణకు ప్రాధాన్యత లభిస్తుంది. సోమరితనం త్యజించబడుతుంది. పని పరిస్థితులు మెరుగవుతాయి. మరి సోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమై మరి సుఖ సంతోషాలు అనేవి నెలకొనడం ప్రారంభమవుతాయి. సహసహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవడం ప్రారంభమవుతుంది. ఇక పెట్టుబడి ప్రయోజనాలుగా పొందవచ్చును. ప్రేమ సంబంధాల విజయాన్ని సాధిస్తారు. ప్రేమ విషయాలు పెళ్లి వరకు వెళ్తాయి. ఈ రోజు మరి చూసినట్లయితే డబ్బు విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం నష్టం ఉంటుంది. ఇక అపోహలు తొలగించడానికి ప్రయత్నాలు చేయండి, లేకపోతే సంబంధాన్ని పాడు చేస్తాయి. ఈ రోజు మీరు చాలా మంచి అవకాశాలు మీరు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి, లేకపోతే అవకాశాలు చేజారిపోతాయి. దేవునిపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ఒక ప్రమాదం జరగక ముందే దేవుడు మిమ్మల్ని రక్షించడం అంటూ జరుగుతుంది. దాని గురించి మీకు దేవునిపై విశ్వాసం అనేది కూడా ఇంకా పెరిగిపోతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల మీరు వినియోగించేటప్పుడు జాగ్రత్త తప్పకుండా మీరు వహించాలి. ప్రియమైన వారి ఆనందాన్ని పెంచారు. పనిలో దినచర్య పెరుగుతుంది. ఈ రోజు సబ్జెక్టుల్లో సన్నాహాలు కూడా పెరుగుతాయి. ప్రొఫెషనల్ వ్యక్తుల యొక్క సలహా పాటించడం ద్వారా విద్యార్థులకు మరి చదువులో ఉన్నటువంటి ఆటంకాలు సమస్యలు చిక్కులు తొలగించబడతాయి. వారికి ఫంక్షన్లో క్రమబద్ధత కొనసాగించాలి. ఈరోజు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మీ యొక్క హాస్య చతురత అందరినీ మెప్పు పొందించే విధంగా అందరినీ ఆకర్షితులను చేస్తుంది. ఈరోజు మీరు కార్యకలాపాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమన్వయాన్ని కొనసాగించాలి. బాధ్యతల అంచనాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇత చుట్టుపక్కల వారి యొక్క వస్త్రధారణపై ఎక్కువగా మీరు దృష్టి పెట్టడం అవసరం లేదు. మీరు మాత్రమే మీపై మాత్రమే మీరు దృష్టిని కొనసాగించుకోవాలి. వేరే వారి విషయాల్లో జోక్యం వహించకండి. ఈరోజు మీ విషయాలు మాత్రమే మీరు చేసుకోండి. ఇంకా ఫ్రీ సలహాలు ఎవరికి కూడా ఇవ్వకండి. మీ యొక్క తెలివితేటలు మీ పనిపై మీ నైపుణ్యాలపైన ప్రదర్శించండి. మెరుగ్గా ఉంటుంది. లక్కీ సంఖ్య 71, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.